నమస్కారం. ఈటీవీ అభిరుచి ప్రేక్షకులందరికీ నవరాత్రులు నవ నైవేద్యాలు కార్యక్రమానికి స్వాగతం. ముందుగా అందరికీ దసరా శుభాకాంక్షలు. స్వర్ణ కవచాలంకృత దుర్గ నుండి మహిషాసుర మర్దిని దాకా నవరాత్రుల్లోని 9 అవతారాలు, మానవాళి మనగడకు సందేశాలు. రాక్షస సంహారం తర్వాత సకల దేవతలు ఐగిరి నందిని అంటూ ఆ అమ్మవారిని శాంతింపజేస్తారు. ఆ తర్వాత అమ్మవారు ప్రసన్న వదనంతో, అభయహస్తంతో రాజరాజేశ్వరి అమ్మవారిగా మనందరికీ దర్శనమిస్తారు. ఆ అమ్మవారిని మనసారా ఆరాధిస్తే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు, పార్వతీ లక్ష్మీ సరస్వతులు, ముల్లోకాల్లోని అన్ని అమ్మవార్లను మనం ప్రసన్నం చేసుకున్నట్టే రాజరాజేశ్వరి అమ్మవారిని మనసారా కొలిస్తే సకల బాధలు తొలగిపోయి మనం అనుకున్న కార్యాలన్నీ నెరవేరుస్తుంది ఆ తల్లి. మరి ఈరోజు దసరా సందర్భంగా అమ్మవారు రాజరాజేశ్వరి అమ్మవారి అలంకరణలో మనందరికీ దర్శనమివ్వనున్నారు. మరి ఈ అలంకరణకున్నటువంటి ప్రాశస్త్యమేంటి, ఈరోజు అమ్మవారికి నైవేద్యం ఏం సమర్పించాలి, ఇటువంటి విషయాలన్నీ ఈ కార్యక్రమంలో తెలుసుకుందాం. అంబా శాంభవి చంద్రమౌళి రవళాపర్ణ ఉమా పార్వతి కాళీ హైమవతి శివా త్రినయని కాత్యాయని భైరవి సావిత్రి నవయౌవనా శుభకరి సామ్రాజ్య లక్ష్మి నవరాత్రుల్లో ఈరోజు ఆఖరి రోజు అమ్మవారు రాజరాజేశ్వరి అమ్మవారిగా మనందరికీ దర్శనమిస్తారు. ఆ అలంకరణ కూడా ఈరోజు ప్రతిరోజు లాగానే ఈరోజు కూడా ఎంతో ప్రత్యేకంగా ఉంది. ఒక్కసారి అమ్మవారిని మనం చూసినట్టయితే సాయి ప్రసన్న గారు అలాగే కాంతి శాస్త్రి గారు ఎంత చక్కగా, నిజంగా చాలా అందంగా ఉన్నారు అమ్మవారి వారు. ఎంత జాలిగా చూస్తున్నట్టు, ప్రేమగా చూస్తున్నట్టు అనిపిస్తుంది. శ్రీ రాజరాజేశ్వరి శ్రీరాజరాజేశ్వరి శ్రీరాజరాజేశ్వరి. మరి ప్రముఖ ఆధ్యాత్మికవేత్త సాయి ప్రసన్న రవిశంకర్ గారు స్వాగతం అండి. నమస్కారం అండి. ఈటీవీ అభిరుచి ప్రేక్షకులందరికీ విజయదశమి శుభాకాంక్షలు. అలాగే ప్రముఖ గాయని ప్రముఖ వ్యాఖ్యాత్రి కాంతి శాస్త్రి గారు నమస్కారం అండి. నమస్కారం అండి. ఈటీవీ అభిరుచి ప్రేక్షకులకు విజయదశమి శుభాకాంక్షలు. అమ్మవారు అనుకున్నవన్నీ కూడా నెరవేర్చే చక్కటి తల్లి అంటే అనుకున్న వెంటనే ఇది మాకు కావాలి తల్లి, మాకు ఈ కార్యాన్ని నువ్వు ప్రసాదించు, మాకు ఈ వరాన్ని ప్రసాదించు అనగానే అమ్మవారు మన భక్తులందరి మీద అలా కరుణ కటాక్షాలతో అడిగిన వెంటనే మనసారా అడిగితే చాలు స్పాన్సర్ చేసేయడమే. మరి రాజరాజేశ్వరి అమ్మవారిని గురించి ఒక చక్కటి శ్లోకంతో ఈనాటి మన కార్యక్రమాన్ని మొదలు పెట్టబోతున్నారు కాంతి గారు. కాంతి గారు. యా దేవీ సర్వభూతేషు విష్ణుమాయేతి సంస్థితా నమస్తస్యై 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 నమో
నమః. యా దేవీ సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థితా, నమస్తస్యై 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 నమో నమః. యా దేవీ సర్వభూతేషు నిద్రారూపేణ సంస్థితా, నమస్తస్యై 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 నమో నమః. నమస్తస్యై నమో నమః. నమస్తస్యై నమో నమః. చాలా చాలా బాగుందండి. అలాగే ఈరోజు అమ్మవారికి సంబంధించిన ఒక చక్కటి కృతి కూడా. తప్పకుండా, రాజరాజేశ్వరి అమ్మవారి మీద ఒక కృతి పాడవు. ఓ తప్పకుండా. రాజ రాజేశ్వరి శ్రీకరి శంకరి, శ్రీరాజ రాజేశ్వరి శ్రీకరి శంకరి, పాహి శ్రీరాజ రాజేశ్వరి శ్రీకరి శంకరి. వారణాసి పురవాసిని వాంఛితార్థ ఫలదాయిని, వారణాసి పురవాసిని వాంఛితార్థ ఫలదాయిని, కామకోటి భక్తాశ్రిత జననీ, కామకోటి భక్తాశ్రిత జననీ, వరపద్మార్చిత తోషిణి శ్రీరాజ రాజేశ్వరి శ్రీకరి శంకరి, పాహి శ్రీరాజ రాజేశ్వరి శ్రీకరి శంకరి, శ్రీకరి శంకరి, శ్రీకరి శంకరి. సాయి ప్రసన్న గారు, అమ్మవారి అలంకరణకు సంబంధించి ఎన్నో విషయాలు మాకు చెప్తూ వచ్చారు ఈరోజు రాజరాజేశ్వరి అమ్మవారు. రాజరాజేశ్వరి అమ్మవారిని అలా చూస్తూ ఉంటే ఏదైనా విషయంలో విజయం సాధిస్తే ఆ ఉత్సవాన్ని ఎంత హుందాగా ఎంత వేడుకగా ఎంత శోభాయమానంగా జరుపుకోవాలి అన్న విషయం కూడా మనం అమ్మవారి నుండే నేర్చుకోవాలేమో అనిపిస్తుంది. ఎందుకంటే నిన్నటి రోజు వరకు ఆవిడ ఎంతమంది రాక్షసుల్ని సంహరించిందండి. అటు భండాసురుణ్ణి, ఇటు రక్తబీజుణ్ణి, మహిషాసురుణ్ణి, ఇలా శుంభనిశుంభుల్ని ఎందరో రాక్షసుల్ని సంహారం చేసింది ఆవిడ. చేసాక ఆ విజయ వేడుకల్ని ఈరోజు మనం చేసుకుంటున్నాం. సంహార ప్రవృత్తి నుండి వెంటనే ఆవిడ బయటకు వచ్చి మనకి ఇంత ప్రసన్నంగా దర్శనమిస్తోందంటే అది మనం ముఖ్యంగా నేర్చుకోవాల్సిన విషయం. ఇక రాజరాజేశ్వరి అలంకారానికి విషయానికి వస్తే, రాజరాజేశ్వరి, రాజ అంటే పాలకులు, రాజరాజులు అంటే ఆ పాలకులకే పాలకులు. మామూలుగా ఒక బ్రహ్మాండం ఉంటుంది, దానికి ఎవరో ఉంటారు, ఎవరో పాలిస్తూ ఉంటారు. ఈ రాజరాజులు ఎవరు అంటే అష్టదిక్పాలకులు, త్రిమూర్తులు, తర్వాత ఇంద్రుడు, కుబేరుడు, వీళ్ళందరినీ కూడా రాజరాజులు అంటారు. వాళ్ళందరికీ కూడా ఆవిడ ఈశ్వరి, అంటే నాయకురాలు. అంటే మొత్తం విశ్వంలో ఉన్న సకల బ్రహ్మాండాలకి కూడా, అసలు మనం ఈ విశ్వాన్నంతటినీ ఒక బ్రహ్మాండం అంటారు. అలాంటివి ఎన్నో ఉన్నాయట. ఇందాక మనం ఒకసారి లలితా సహస్రాన్ని కనుక గుర్తు చేసుకుంటే అనేక కోటి బ్రహ్మాండ జననీ దివ్య విగ్రహ, దీని గురించి మరింత విపులంగా మాట్లాడుకుందాం. అలాంటి బ్రహ్మాండాలకి ఈవిడ ఈశ్వరి, నాయకురాలు. ముఖ్యంగా ఈవిడ విజయదశమి అని ఎందుకంటారంటే దీనికి పౌరాణిక గాథలు చాలా ఉన్నప్పటికీ విజయదశమి నాడు అంటే దసరా ఉత్సవం జరుపుకునే నాడు ఈ ఇన్నాళ్ళు చేసిన ఈ చండీ హోమం, దుర్గా సప్తశతి పారాయణ ఈ రోజుతో ముగిసిపోయి ఇవాళ పూర్ణాహుతి చేస్తారు వాటికి. ఆ చండీ యాగానికి అన్నిటికీ పూర్ణాహుతి అనేది మధ్యాహ్న సమయం లోపల ముగించుకొని
సాయంకాలం సంధ్యా సమయం అనంతరం నక్షత్రాలు కనిపిస్తున్న వేళలో దాన్ని విజయా ముహూర్తం అంటారు. ఆ విజయా ముహూర్తంలో దశమి నాడు కలిసి వస్తుంది. ఆశ్వీజ శుక్ల దశమి నాడు విజయా ముహూర్తంలో చేసుకునే వేడుక విజయదశమి. ఇది అమ్మవారి రాజరాజేశ్వరి అలంకారానికి సంబంధించి. ఇక నవదుర్గంలో ఇవాళ ఆఖరి రోజు సిద్ధిదాత్రి. అంటే ఏమిటి ఆవిడ సిద్ధింపజేస్తుంది అంటే, ఇన్నాళ్ళు యోగ సాధన పరంగా మనం చెప్పుకున్నాం కదా, శైలపుత్రి నాడు ఆ రోజున మూలాధార చక్రంలో అమ్మవారిని స్థితం చేసుకుని ఆరాధన సాధన మొదలుపెట్టి, అలాగే తర్వాత స్వాధిష్టానం, తర్వాత మణిపూరక అనాహత విశుద్ధ ఆజ్ఞా చక్రాలన్నీ కూడా ఒక్కొక్క నవదుర్గల్ని పెట్టుకుని ఆ చక్రాన్ని ప్రదీప్తం చేసుకుని మనం యోగం చేశాం. ఈ విజయదశమి నాడు అది పరిపూర్ణమై యోగ సిద్ధిని కలగజేస్తుంది ఆవిడ. కాబట్టి ఆవిడ సిద్ధిధాత్రి. అందుకే విజయదశమి అన్నది మరో రకంగా కూడా విజయం ఎలాగంటే, ఈ కుండలిని శక్తి మూలాధారం నుండి ప్రయాణం చేసి విజయదశమి నాడు అంటే ఆ సాధన కనుక సక్రమంగా సాగినట్లయితే అది కుండలిని సహస్రారం చేరి అక్కడ అమృత వర్షం కురవడంతో ఈ విజయం అనేది మనకి యోగ సాధకులకు ప్రాప్తిస్తుంది. కాబట్టి ఇన్ని కారణాల రీత్యా రాజరాజేశ్వరి అలంకారం, ఇటు సిద్ధిధాత్రి, ఈ రెండు కూడా పూర్తిగా విజయ పరంపరకి ఒక సంకేతంగా ఒక సూచకంగా అమ్మవారు మనకు ఆ ప్రసన్న వదనంతో ఒక విజయ దరహాసంతో విజయ వేడుకను కూడా ఇలా జరుపుకోవాలి సుమా అని మనకి నేర్పిస్తున్నట్లుగా చూడండి ఎంత టీవీగా కూర్చుందో. ఆవిడ సాక్షాత్ గురుస్వరూపం. అది వీరాసనం అంటారు. ఒక పాదం తీసుకొచ్చి తొడ మీద పెట్టుకొని అలా ఒక పాదం కిందని పెట్టడాన్ని వీరాసనం అంటారు. అందులో రెండు మూడు రకాలు ఉన్నాయి. అది ముఖ్యంగా జ్ఞానాన్ని ప్రబోధించే వాళ్ళ లక్షణం. అది అమ్మవారు మనకి ఆ సందేశాన్ని ఇస్తోంది. ప్రసన్న గారు, అమ్మవారికి గుగ్గిళ్ళు అంటే చాలా ఇష్టం. అవునండి, కొమ్మశనగలు నైవేద్యం పెడుతూ ఉంటారు. చాలా చాలా మంచి ప్రశ్న వేశారు మీరు. నిజంగా మనం మొదటి భాగంలో చెప్పుకున్నాం చూడండి, ఆశ్వీజ మాసం అంటే యమద్రంష్ట బయటకు వస్తుంది, ఈ హృదయ సంబంధ వ్యాధులు కూడా వస్తాయని. ఈ గుగ్గిళ్ళలో ఈ కొమ్ము శనగల్లో ఏముంటాయంటే ఫోలేట్స్, మాలిబ్డినమ్ ఇవి ఉంటాయండి. దీనివల్ల అంటే రెండు రకాల ఫైబర్స్ కూడా ఉంటాయి, సాల్యుబుల్ ఫైబర్, ఇన్సాల్యుబుల్ ఫైబర్ కూడా. వీటి వల్ల ఏంటవుతుందంటే ఈ కార్డియోవాస్క్యులర్ డిసీజెస్ రిస్క్ అనేది తగ్గుతుంది. అందుకని వాటిని తీసుకోవడం వల్ల. అందులో ఇంకా చాలా ఉన్నాయి, మ్యాంగనీస్ అనేది కూడా ఉంది. తర్వాత ఎమైనో యాసిడ్స్ అనేవి ఎక్కువగా చికాకు పెట్టకుండా అవి కూడా కాపాడుతుంది. కాబట్టి ముఖ్యంగా ఈ హృదయ సంబంధ రోగాల్ని దాన్ని నియంత్రించే శక్తి వీటిలో ఉంటుంది. సైంటిఫిక్ రీజన్ అది. ప్రసాదం అంటే మనం హాయిగా మరింత భక్తి శ్రద్ధలతో తీసుకుంటాం, ఆ పాజిటివ్ వైబ్రేషన్స్ కూడా పనిచేస్తాయి. కాబట్టి గుగ్గిళ్ళు కాకుండా అమ్మవారికి నైవేద్యం ఏమి సమర్పించాలి? ఈ రోజు ఆవిడకి అమ్మవారి ఇంకా సాక్షాత్ మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి అవతారాలుగా ఆరాధించుకున్నాక క్షీరాబ్దితనయ్య కూడా. కాబట్టి క్షీర సంబంధమైన నివేదన అంటే ఒక దద్దోజనం, పాలు పెరుగు కలిపినదే దద్దోజనం. తర్వాత మధుర పదార్థం ఈ లడ్డూలు, చాలా చక్కగా పచ్చకర్పూరం అన్ని సుగంధ ద్రవ్యాలు వేస్ట్ చేసిన లడ్డూలు అంటే కూడా, ఎందుకంటే ఆవిడ బ్రహ్మాండ నాయకి కదా, ఆ బ్రహ్మాండాలకి ప్రతీకగా అవి కూడా మనం చేసుకుంటే చాలా బాగుంటుందండి. చాలా చాలా బాగా చెప్పారండి. మరి రాజరాజేశ్వరి అమ్మవారు ఈరోజు విజయదశమి సందర్భంగా మన ఈటీవీ అభిరుచి సెట్లో కొలువై ఉన్నారు. మరి అమ్మవారికి ఎంతో ఇష్టమైనటువంటి నైవేద్యాలను తయారు చేసి అమ్మవారికి సమర్పించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. హాయ్ విజయరావు గారు. హాయ్. మీకు విజయదశమి శుభాకాంక్షలు. మీకు కూడా విజయదశమి శుభాకాంక్షలు. విజయరావు గారికి విజయదశమి శుభాకాంక్షలు. చాలా సంతోషం అండి. విజయ ప్రేక్షకులకందరికి విజయదశమి శుభాకాంక్షలు. మనం ఇన్ని రోజులు అమ్మవారికి రకరకాల అలంకరణలతో, రకరకాల నైవేద్యాలతో కంటిన్యూ చేస్తూ వచ్చాం మన ఈటీవీ అభిరుచి. మరి ఈ రోజు ఆఖరి రోజు. ఈ రోజు అమ్మవారికి మనం నైవేద్యంగా ఏమేమి సమర్పిస్తున్నాం? మనం అమ్మవారికి ముందు దద్దోజనం, తర్వాత లడ్డు, బూందీ లడ్డు. బూందీ లడ్డు, దద్దోజనం. ఓకే. సో అమ్మవారికి ఎంతో ప్రీతికరమైనవి దద్దోజనము, అలాగే బూందీ లడ్డు ఈరోజు మనం తయారు చేసుకోబోతున్నాం. ముందుగా దద్దోజనం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. దద్దోజనం తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు అన్నం, పెరుగు, పాలు, ఉప్పు, తాలింపు గింజలు, జీలకర్ర, అల్లం ముక్కలు, కరివేపాకు రెబ్బలు, ఎండుమిరపకాయలు, మిరియాలు, పచ్చిమిర్చి తరుగు, నెయ్యి. ఆ అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన దద్దోజనం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో తెలుసుకున్నాం కదా. ఆ తర్వాత రెండవ నైవేద్యం బూందీ లడ్డు. బూందీ లడ్డు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో కూడా చూద్దాం. బూందీ లడ్డు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు శనగపిండి, పంచదార, ఇలాచీ పొడి, పచ్చకర్పూరం, కుంకుమ పువ్వు,
నూనె ఫ్రై చేయడానికి తగినంత. ఓకే విజయరావు గారు, మరి మొదలు పెడదామా? ముందుగా దేంతో మొదలు పెడుతున్నాం? దద్దోజనం. ఇంకేమి దద్దోజనానికి అన్ని రెడీగా ఉన్నాయి కదా, నెయ్యితో తాలింపు చేస్తే ఎప్పుడు నెత్తోనే దద్దోజనం చేస్తే ఏ గుడి నుండి వచ్చిందండి మీకు ప్రసాదం అడిగేవాళ్ళు అనమాట. అవును, నెయ్యితో చేస్తే ఆ టేస్ట్ ఉంటుంది. అంటే కొంతమంది ఏంటంటే అబ్బా పెరుగు పదార్థాలు కదా నెయ్యితో చేస్తే అలా అనుకుంటూ ఉంటారు, కానీ ముఖ్యంగా పండగల రోజు మీ గుళ్ళో తిన్నప్పుడు ఎంత టేస్టీగా ఉంటుందో ఆ ఎఫెక్ట్ రావాలంటే ఖచ్చితంగా మీరు నెయ్యితో చేసుకోవాలి. పైగా పాలు పెరుగు కలపాలమ్మా, అది చాలా మంది ఏంటంటే ఓన్లీ పెరుగేస్తారు ఒక అరగంటకే ఫుల్గా పులిసిపోవడం అలా కాదు, చిట్కా తెలీదు. అది ఏంటంటే మేము పాలు చల్లార్చి పెట్టేసుకుంటాం, తర్వాత పాలే ఎక్కువ, ఇదేమో పెరుగు తక్కువ అట్లా వేస్తాం. మృదుల నెయ్యి వాడకం గురించి సాధారణంగా చాలా మంది భయపడుతూ ఉంటారు, అది కొలెస్ట్రాల్ పూర్వం కనీసం 100 గ్రాముల నెయ్యి వాడేవారు ప్రతి నెల, ప్రతిరోజు ప్రతిరోజుకి. అందుకే ఇంత విచిత్రంగా చెప్పాల్సి వస్తుంది. అవును, చాలా మంది ఇప్పుడు నెయ్యి వాడకం తగ్గించేయడం వల్ల గ్లూకోజ్ లెవెల్స్ లో చాలా ఇంబ్యాలెన్స్ వస్తుంది. అదే ఒకవైపే ఆలోచిస్తున్నారు, అది ఏదో కూడా ఆలోచించాలి. సరే, నెయ్యి కూడా వేడైపోయింది. నెక్స్ట్ తాలింపు గింజలు 2 మిరపకాయలు తగ్గించాం, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, 2 మిరపకాయలు. ఇంకొంచెం దీనిలో జీలకర్ర ఎక్కువ వేస్తే బాగుంటుంది. మిరియాలు కంపల్సరీ, దద్దోజనంలో మిరియాలు లేకపోతే అయ్యో అసలు దద్దోజనంలో అనిపించదు. అవును, చాలా మంది మిస్ అయిపోతూ. తప్పకుండా అల్లం ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు రేపులు. ఓకే, ఇప్పుడు ఈ లోపల నేను ఇవన్నీ మిక్స్ చేస్తానే. సో ముందుగా మనం తయారు చేసుకుని పెట్టుకున్న అన్నము, దానిలో తగినంత ఉప్పు. విజయారావు గారు చెప్పండి, కొంతమంది మిరియం పొడి కూడా వేయడం నేను చూసాను. నేను కొంతమందిలో అంటే పొడిగా వేస్తే మనకి ఎక్కువగా కలుస్తుంది, దాని రుచి కూడా ఎక్కువగా తెలుస్తుంది. అదేంటంటే కొంతమంది మిరియం తినే వాళ్ళు అంటే తినలేకపోతారు, అలాంటి వాళ్ళు తీసేస్తారు. అందుకని దాని సారం అయితే దానికి వచ్చేస్తుంది, కానీ మిరియం తీసి తింటారు అందుకని కొంతమంది అలా చేస్తారు. అలాగా మిరియాలు బాగా ఇష్టపడేవాళ్ళు డైరెక్ట్ గా పొడి చేసి వేసుకోవచ్చండి. మా నాకు చాలా ఫేవరెట్ మిరియాలు. ఇప్పుడు ఇదేంటంటే దద్దోజనం తయారు చేయడం కూడా అండి చెప్తున్నాను, వాతావరణాన్ని బట్టి దద్దోజనం మీరు మిక్సింగ్ చేసుకోండి. ఏంటంటే మరి సమ్మర్లో అనుకోండి, అండ్ వేసవి కాలంలో త్వరగా పులిసిపోతుంది. అప్పుడు ఏంటంటే పాలే ఎక్కువగా, ఒక స్పూనే పెరుగు మీకు ఒక గంటలో చక్కగా తోడుకుంటుంది అనమాట. పెరుగు తోడుకున్నట్టుగా తోడుకొని ఇస్తాడు. అదే వింటర్ లో అయితే ఏం చేస్తామంటే పెరుగు ఎక్కువ పాలు తక్కువ, అలా వాతావరణం బట్టి మీరు చేసుకోవాలండి. అప్పుడు దద్దోజనం ఎలాగుంది ఇప్పుడు ఇలా లేదు అని అనుకోకూడదు. చాలా మంది మిస్ అవుతారు. అదే ఇప్పుడు త్వరగా తింటేనేమో పెరుగు ఎక్కువ, లేట్ గా తింటేనేమో పాలు ఎక్కువ. సింపుల్, అంతే అంతే, ఆ సూత్రాన్ని ఫాలో అయిపోతే సరిపోతుంది. ఇంకా బ్రహ్మాండమైన దద్దోజనం తింటారు. తర్వాత పాలు, మీ గడ అమ్మవారికి ఇష్టమా? చాలా చక్కటి దట్టంగా ఫామ్ అయినటువంటి ఆ మీగడ కూడా అందులో ఉంది. ఇందులో ఉప్పు, పెరుగు, పాలు విత్ మీగడ ఇదంతా బాగా కలుపుకోవాలి ఫస్ట్. మృదుగా మిరియాలు ఎక్కువ తింటాం అనమాట. ప్రేక్షకులు చూడండి, మరి ఆ గొంతు రహస్యం అది మిరియాలు, మీరు కూడా ప్రయత్నం చేయండి. మామూలుగా పాలు, పసుపు, మిరియాలు ఇస్ అ కామన్ చిక్ అందరికీ తెలుసు. మామూలు కూడా పొంగళ్ళు అలాగే దీంట్లో మిరియాల పొడి ఎక్కువ వేసుకోవడం అలవాటు, ఇష్టం బాగా. సో అలా కలుపుకున్నది మనము ఈ పోపు ఇందులో వేసుకోవాలా లేకపోతే పోపే దీనిలో వేస్తే పోపు ఇందులో వేసుకో, మళ్ళీ ఇది వేడి చేయకూడదు. ఓకే, మిక్స్ అయింది. మిక్స్ అయిపోయిందా, వేసేయమంటారా? సో ఆ చక్కగా పోపు కూడా వేగి ఆ మిరియాలు, అల్లము ముఖ్యంగా
చాలా కమ్మటి వాసన వస్తుంది. ముఖ్యంగా నెయ్యితో మనం పోపు పెట్టుకున్నాం కాబట్టి దాని సువాసన వేరు. బాగా కలుపుకోవాలి. సాయిప్రసన్న గారు మరి అమ్మవారికి దద్దోజనం చాలా ఇష్టమని మన అందరికీ తెలుసు, దాని వెనకాల ఉన్నటువంటి కారణం ఏమైనా ఉందా? అంటే అమ్మవారు మహాలక్ష్మిగా కూడా అమ్మవారిని కొలుచుకుంటాం కదా, ఆవిడ ఎక్కడి నుంచి ఉద్భవించింది మరి మహాలక్ష్మి అమ్మవారు అంటే? సాక్షాత్ క్షీర సముద్రం నుండి ఉద్భవించింది. అంతేకాదు ఆవిడ నిత్యం కూడా సేవించే ఆ విష్ణుపాదాలు దేని మీద శయనమై ఉంటాయి? శేషపాన్పు మీద శయనించి ఉంటాడు. శేషపాన్పు ఎక్కడుంటుంది? క్షీర సముద్రంలో. అప్పుడే అమ్మవారికి ఈ క్షీరానికి చాలా దగ్గర సంబంధం ఉంది. కానీ క్షీర సంబంధమైన పదార్థాలన్నీ కూడా అమ్మవారికి మహాప్రీతికరమైన ఈ నెయ్యి, ముఖ్యంగా ఆవు పాలతో చేసినవి, ఆవు పాలు, ఆవు నెయ్యి, ఆవు పెరుగు ఇవి చాలా శ్రేష్టమైనవి. ఏ పదార్థం చేసుకున్నా అక్కడ ముఖ్యంగా దేవతలకు నివేదింపదగిన పదార్థాలన్నీ కూడా ఆవు సంబంధిత వాటితో చేసుకుంటే చాలా పవిత్రమైన వస్తువుగా భాసిస్తాయి. అయిపోయిందమ్మా, రెడీ దద్దోజనం? రెడీ, తయారైపోయింది. ఎస్, దద్దోజనం తయారండి. దద్దోజనం చూసినప్పుడు ఆకలి లేని వాళ్ళకు కూడా ఆకలి పుడుతుంది, అందుకే అమ్మవారికి అంత ఇష్టం అన్నమాట. మరి అమ్మవారికి ఎంతో ఇష్టమైనటువంటి ఈ దద్దోజనం తయారైపోయింది. మరి దీన్ని మీరు తయారు చేసుకోవాలంటే దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. దద్దోజనం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు నెయ్యి, మిరియాలు, అల్లం ముక్కలు, పచ్చిమిర్చి, కరివేపాకు, అన్నం, పెరుగు, ఉప్పు, తాలింపు గింజలు, పాలు. దద్దోజనం తయారు చేసుకునే విధానం, ముందుగా ప్యాన్ పెట్టి కొంచెం నెయ్యి వేసి నెయ్యి కరిగిన తర్వాత తాలింపు గింజలు వేసుకోవాలి. ఆ తర్వాత అందులో మిరియాలు, అల్లం ముక్కలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి కాసేపు వేయించుకోవాలి. ఆ తర్వాత ముందుగా మనం తయారు చేసుకుని పెట్టుకున్న అన్నంను ఒక బౌల్లో ఉంచుకుని అందులో కొంచెం పెరుగు, ఉప్పు, పాలు వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ముందుగా తయారు చేసుకుని పెట్టుకున్న తాలింపు ఏదైతే ఉందో అది పెరుగు మిశ్రమంలోకి వేసి బాగా కలుపుకొని అమ్మవారికి నైవేద్యంగా సమర్పించాలి. చూసారు కదా దద్దోజనం ఎలా తయారు చేసుకోవాలో, దీన్ని మనం పక్కన పెట్టేద్దాం. ఇక మనం రెండవ నైవేద్యం బూందీ లడ్డు తయారీ విధానంలోకి వెళ్ళిపోదాం. ముందుగా స్టవ్ ఆన్ చేసేనా? ఈ లోపల నేను పిండి కలిపేసుకుంటాను. అయితే దీనిలోనే మనం కొంచెం నెయ్యి వేయాలి, వేస్తే ఇది వస్తుంది అన్నమాట ఫ్లేవర్, సువాసన వస్తుంది నూనెలోనే. ఇప్పుడు మిక్స్ చేస్తున్నారు. ఇది ఫస్ట్ ఇవి వేపించి తీయాలి నూనె కాగిన తర్వాత. ఈ లోపల నేను పిండి కలిపేసుకుంటాను. శనగపిండి, శనగపిండి నీళ్లు పోయమంటారా? నీళ్లు పోయాలి. ఇది ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. నూనె కాగితే అది ఉంది చూడం బుంది కొట్టేది. నేను వేస్తాను అలాగా. మనం ఒక కప్పు శనగపిండి తీసుకున్నామండి. తీసుకొని బాగా నీళ్లు పోసుకోవాలండి, బాగా జారుడుగా ఉండాలి. ఆ విధంగా ఇప్పుడు విజయరావు గారు కలుపుతున్నట్టుగా బాగా ఉండలు లేకుండా మిక్స్ చేసుకోవాలి. మృదులా దానిపైన పాకం తయారు చేద్దాం. నీళ్లు పెట్టేమ్మా, రెండు అయిపోతాయి కదా. ఇదిగో ఈ పంచదార వేసి కొంచెం నీళ్లు పోసే, సగం నీళ్లు ఫస్ట్ పంచదార వేయి. ఏం పర్వాలేదు, వేసి హాఫ్ నీళ్ళే కరెక్ట్గా ఆవు వేస్తే తొందరగా అయిపోతుంది. ఇప్పుడు ఇది పుంది తయారయ్యే లోపల పాకం రెడీ అయింది. ఓకే, సో పిండిని బాగా మిక్స్ చేస్తున్నాం. ఒకవైపు మనం పంచదార పాకం తయారు చేసుకుంటున్నాము. అండ్ ఈలోపు ప్రసన్న గారు మరి రాజరాజేశ్వరి అమ్మవారు చాలా అందంగా ఉంటారు. అండ్ ఆవిడకు సంబంధించి బోల్డ్ ఫేమస్ టెంపుల్స్ కూడా ఉన్నాయి. అంటే చాలా నమ్మకంగా ఉంటారు, ఏదైనా కోరుకున్న వెంటనే ఆవిడ వరం కోరుకుంటే తప్పకుండా అది నెరవేరుతుంది అన్నటువంటి ఒక విశ్వాసం ఆవిడ గురించి. అలాగే ఆ కథ గురించి అమ్మవారి వెనకాల ఉన్నటువంటి కథ ఏమన్నా ఉందా? ఉన్నదండి. రాజరాజేశ్వరి అమ్మవారిని ఆవిడ సకల జ్ఞాన ప్రదాత్రండి. అంటే ఏ సంబంధితమైన జ్ఞానాన్ని కోరుకున్నా ఆవిడ ప్రసాదిస్తుంది. దానికి కారణం ఏమిటంటే ఆవిడనే రాజరాజేశ్వరి, భువనేశ్వరి, పరమేశ్వరి అని కూడా కీర్తిస్తారు.
మీకు అందరికి బాగా తెలియాలంటే ఈ గృహ ప్రవేశాలు అంటే నూతన గృహంలోకి ప్రవేశించే ముందు అందరూ కూడా మణిద్వీప వర్ణన అని ఒక చక్కటి స్తోత్రం చేస్తూ ఉంటారు ముత్తైదువులు అందరూ కూర్చొని. ఆ మణిద్వీప వర్ణనలో ఉండే పరదేవతే భువనేశ్వరీ దేవి. భువనేశ్వరి నామం కూడా చాలా ప్రసిద్ధి చెందిందండి. రాజరాజేశ్వరి మంత్రం ఆ బీజాక్షరం అంతా కూడా భువనేశ్వరి సంబంధితమైనదే. ఎందుకు ఇవిడ భువనేశ్వరి అయింది అనేది మనకి ఒక చిన్న కథ ద్వారా, ఉపనిషత్తుల్లో ఉన్న కథ ద్వారా తెలుసుకుందాం. ఈ లోపు ఒకసారి ఆడియన్స్ కి ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఇక్కడ మనం పాకం పడుతూనే ఉన్నాము, పంచదార పాకం. ఈ లోపు మనకు శనగపిండి బ్యాటర్ ని, ఈ దీన్ని ఏమంటారండి యాక్చువల్ గా, అంటే చట్రా అంటారు, బూంది కొట్టే. ఓకే, దాంట్లో వేసి ఇలా చక్కగా చిట్టి చిట్టిగా బూందీలాగా వేసుకోవాలన్నమాట. మనకు అలా ఎవరైనా వేస్తూ ఉంటే ఈజీగా అలా పడిపోతూ ఉంటుంది. దాన్ని మనం చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఎలా ఉందంటే మృదుల, అమ్మవారు దరహాసం చేస్తున్నప్పుడు రాలేమో, చాలా సరాల్లా ఉన్నాయి అవన్నీ. మీరు ఇచ్చినటువంటి చక్కటి వర్ణన అది ఎవరు ఇవ్వరు. జరిగారు ఇలా మనకి ఫ్రై అవుతూ ఉంటాయి. అంటే కొంచెం బాగా ఫ్రై అవ్వాలా, లేకపోతే ఎక్కువ ఫ్రై కాకూడదు, ఎక్కువ ఇంకొంచెం కావాలంటే అవుతాయి, అవుద్ది అంటే పాకం పీల్చదు. ఓకే, సో ఇలా ఫ్రై అయిన బూందీని మనము ఒక ప్లేట్ లోకి తీసుకుందాం. కొవాయి అయిపోయింది, మనం ఇంకోసారి తీసుకుంటాం. ఈ రోజు నా ఆయన చాలా పని చేస్తుంది చాలా, అందుకే లడ్డు రుచిగా ఉంటుంది. సో ఈ విధంగా మనం తయారు చేసుకొని పెట్టుకున్న బూందీలను ఒక ప్లేట్ లోకి తీసేసుకోవాలి. కొంచెం తీగ పాకం రావాలమ్మా, వచ్చిన తర్వాత స్టవ్ ఆపేసి కొద్దిగా చల్లార్చాలి, అప్పుడు లడ్డూలు కట్టేసి. ఇన్ని రోజులు బూందీ ఇలా చేస్తారని తెలియక నాకు ఎంతో ఇష్టమైన బూందీ నేను ఇంట్లో తయారు చేయలేకపోయాను. నన్ను ఎప్పుడో పిలిస్తే చెప్పేదాన్ని చూసారా, మనుషులలాగా తప్పులు చేస్తూ ఉంటారు, అమ్మవారు క్షమిస్తూ ఉంటారు. అదే, సో అదే నూనెలో మనము జీడిపప్పు అలా కిస్మిస్ వేయించేసుకుని తీసేసుకుందాం. పాకం వచ్చిందా లేదా చూద్దాం. ఇంకా రావాలి, ఇంకొంచెం పాకం రావాలా? బాగా ఓకే. ఈ లోపు పాకం వచ్చేలోపు ప్రసన్న గారు ఇంతకుముందు కథ గురించి చెప్తూ మీరు ఆపారు. అవునండి, అమ్మవారిని భువనేశ్వరి దేవని ఎందుకంటారు అని, అనేక కోటి బ్రహ్మాండ జననీ దివ్య నాయక అని మనకు లలితా సహస్రనామాల్లో వస్తుంది కదా, అసలు ఈవిడ అనేక కోటి బ్రహ్మాండానికి దివ్య నాయక ఎలా అయింది? ఇక్కడ జనని అంటే తల్లి అనే అర్థమే కాదండి, నడిపించే ఒక నాయకురాలు అని. చిన్న కథ క్లుప్తంగా చెప్పేస్తున్నాం. ప్రళయానంతరం ఈ విష్ణుమూర్తి క్షయించి ఉన్నాడు, అతని నాభి నుండి బ్రహ్మదేవుడు ఉద్భవించాడు. విష్ణుమూర్తి యోగ నిద్రలో ఉన్నాడు. మనల్ని పాలించే భగవంతుడు నిద్రలో ఉంటే ఇంకా యోగాన్ని ఏం పాలిస్తాడంటే, ఆ నిద్ర కూడా అతనికి ఒక ముద్రే. ఆ ముద్రలో సకల జనావళిని రక్షిస్తూ ఉంటాడు ఆయన. అలా ఉన్న సందర్భంలో మధుకైటపులు అనే రాక్షసులు అతని గులివి నుండే, అంటే ఈ చెవిలో ఉండే మాలిన్య నుండే ఉద్భవించాడు. బ్రహ్మదేవుడికి ఏం చెయ్యాలో తోచలేదు, వెంటనే ఇతనిలో ఉన్న దేవతని స్తుతించాడు. ఆ మధుకైటపులు సంహరించబడ్డారు. ఈ లోపల ఇతను లేచాడు విష్ణుమూర్తి. ఏం జరిగింది, ఇలా ఇద్దరం కూడా ఈ గాఢాంధకారంలో ఉన్నాం, ఇంకెవరైనా ఉన్నారా అని చూస్తే ఆ చీకట్లో మరో వ్యక్తి కనిపించాడు. అతను రుద్రుడు. ముగ్గురు కలిసి మనం ఇక్కడ ఉన్నాము, అసలు ఏం జరుగుతోంది, మనం ఎందుకు ఉంచబడ్డాము, మనం ఎవరు నియమించారు, ఏం చెయ్యాలి తదుపరి కార్యక్రమం అంటూ ఉండగా, అశరీరవాణి ఆదిపరాశక్తి వాళ్ళకి వాక్కు వినిపించింది. మీకు ఇప్పుడు ఒక దివ్య విమానం వస్తుంది, ఆ విమానం ముగ్గురు ఎక్కి అది ఎక్కడ ఆగితే అక్కడ దిగండి అని. అలాగే విమానం వచ్చింది, ముగ్గురు ఎక్కారు. ఎక్కేక అలా వెళ్తూ ఉండగా మొత్తం అంతా గాఢాంధకారం, ఒక దగ్గర దేదీప్యమానంగా వెలుగులు విరజిమ్ముతున్నాయి. అలా అలా వెళ్ళి అది ఒక దగ్గర ఆగింది. ఆ వెళ్తున్న మార్గంలో వాళ్ళకి అనేక మంది బ్రహ్మలు, విష్ణుమూర్తులు, రుద్రులు, త్రిమూర్తులు అలా కనిపిస్తూనే ఉన్నారు అడుగడుక్కి మధ్య మధ్యలో. వీళ్ళకేం అర్థం కాలేదు. వెళ్ళి వెళ్ళి అది ఒక బాగా దీపాలతో వెలుగుపొందుతున్న ఒక ద్వీపం దగ్గర ఆగింది. మంచి చింతామణులతో పొదగబడిన బ్రహ్మాండమైన భవనం అది.
అక్కడ ఇద్దరు ద్వారపాలకు రాళ్ళు ఉన్నారు. మనం ఇదివరకటి ఎపిసోడ్ లో కూడా చెప్పుకున్నాం కదా, మణిద్వీప నియమం అని ఎవరు కూడా స్త్రీ రూపంలోనే ప్రవేశించాలి, పురుష రూపంలో వెళ్ళడానికి వీలు. ఈ ద్వారపాలకు రాళ్ళు ఇతను ఆపారు, వీళ్ళు ముగ్గురిని ఆపి మీరు వెళ్ళదలుచుకుంటే స్త్రీ రూపంలోనే వెళ్ళాలి, అసలు మీరు ఎవరు అంటే మేము ఇలాగ వచ్చాము అమ్మవారిని అడగడం కోసం అంటే మీరు ఏ బ్రహ్మాండానికి చెందిన వాళ్ళు అని అడిగింది. వీళ్ళకి ఏం అర్థం కాలేదు. ఇంతలో లోపల నుండి కబురు వచ్చింది వీళ్ళని పంపించమని. ముగ్గురు వెళ్తారు లోపలికి, వెళ్ళాక ముగ్గురు ఎలా వెళ్తారు లోపలికి అడుగు పెట్టి పెట్టగానే బ్రాహ్మీ వైష్ణవి మాహేశ్వరి రూపాలు స్త్రీ రూపంలో ప్రవేశించారు. అంటే ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన సాత్వికార్థం ఏంటంటే ఈ పురుష రూపం అనేది అహంకారానికి ప్రతీక. అహంకారాన్ని వదిలేసి శుద్ధ సత్వంతో లోపలికి అమ్మవారి దగ్గరికి అలా మాత్రమే ప్రవేశించగలం, ఆవిడ సన్నిధికి అలా మాత్రమే మనం చేరుకోగలం అని ఒక సంకేతం. వెళ్ళి అడిగితే అమ్మవారు చెప్పింది, మీ మీ కర్తవ్యాలు ఇవి, నువ్వు సృష్టి చెయ్యి, నువ్వు రక్షణ చెయ్యి, నువ్వు సంహారం చెయ్యి. ఇద్దరికి అలాట్మెంట్ అయిపోయింది, పోస్ట్ ఇచ్చేసారు ఆవిడ. అక్కడి నుంచి వాళ్ళు రిలీవ్ అయ్యి వాళ్ళ వాళ్ళ స్థితుల్లో స్థితులు అయ్యారు వాళ్ళు. అది కాబట్టి ఇక్కడ ఇలాంటి బ్రహ్మాండ మధ్యలో త్రిమూర్తులను అనేకుల్ని చూసేమన్నాం కదా, వీళ్ళు ఒక్కొక్క బ్రహ్మాండానికి ఒక్కొక్క కాలంలోనే, ప్రళయానికి ముందు కూడా కాలం ఉంటుంది కదా, మళ్ళీ మహాప్రళయం వస్తుంది, మళ్ళీ సృష్టి జరుగుతుంది, అటువంటిప్పుడు ఏర్పడిన త్రిమూర్తులు. ఇలాంటి బ్రహ్మాండాలు అనేకం ఉన్నాయి. లక్ష్యాలక్ష్య జగతి అంటారు, అంటే కనిపిస్తున్నది కొంత, కనిపించినది కొంత. మనకు కనిపిస్తున్నది గోరంతే, గోర్లో కూడా కనిపించినది కొండంత, చాలా ఉంది. ఎంత ఉందో కూడా మనం అంచనా కట్టలేం. కొండంతను ఊరికే ఒక తెలియదు మనకి. కాబట్టి అలా కనిపించి కనిపించని ఆ గోచరాగోచర జగత్ అంతటికి కూడా, విశ్వం అంతటికి కూడా ఆవిడ నాయిక. బ్రహ్మాండమైన రూపం బ్రహ్మాండ నాయిక అని అందుకే అంటారు. అందుకే రాజరాజేశ్వరి అమ్మవారిని తలుచుకుంటే ఏం జరుగుతుంది, ఎందుకు సిద్ధి పొందుతాము అంటారంటే, ఆవిడ సిద్ధిదాత్రి అండి. ఆఖరి దుర్గా అవతారాల్లో నవదుర్గల్లో ఆఖరిది సిద్ధిదాత్రి, ఆవిడ సిద్ధుల్ని ఇస్తుంది. ఎందుకు మన ఆధ్యాత్మిక సాధన సిద్ధి పొందుతుంది అంటే, అహంకార నిర్మూలనం అయితే తప్ప జ్ఞానం వికసించదు. జ్ఞానం ఉంది నాకు, నాకు అహంకారం కూడా ఉంది అంటే అది పూర్ణ జ్ఞానం కాదు. ఏది వస్తే మరొకటి అవసరం లేదు, ఏది అవసరం అనుకుంటే మరొకటి రాదు, ఆ రెండే అజ్ఞానం అహంకారం. బాగా చెప్తారు. కాబట్టి అలా అమ్మవారిని సేవించాలి అంటే ముందు రాజరాజేశ్వరి నామాన్ని తలుచుకోండి. అంటే ఆవిడ అనేక కోటి బ్రహ్మాండ జనని, అంతటి జనని, ఇన్ని బ్రహ్మాండాలని పాలిస్తోంది. ఈ బ్రహ్మాండంలో మనం ఉన్నది ఏ బ్రహ్మాండంలో, అందులో భూభాగం ఎంత, ఆ భూభాగంలో మన ప్రాంతం ఎంత, ఆ ప్రాంతంలో ఈ రాష్ట్రం ఎంత, ఆ రాష్ట్రంలో ఈ ఊరు ఎంత, ఆ ఊర్లో ఈ జనాభా ఎంత, అందులో మనం ఎంత, మన ఉనికి ఎంత అనుకున్న తక్షణం ఎవ్వరికైనా కూడా ఏమాత్రం గర్వం అతిశయించిన వెంటనే పటాపంచలు చేస్తుంది ఆ తల్లి. అందుకే ఆవిడ రాజరాజేశ్వరి. సో పంచదార పాకం తయారైపోయింది, అలాగే కొంచెం చల్లబడింది కూడా కదా. తర్వాత ఏంటి విజయ్ గారు? తర్వాత ఇది ఇలా షిఫ్ట్ మారింది, నాకు దగ్గరలో ఉంటుంది దీనిలో ఇలాచీ పొడి, ఇలాచీ పొడి, అలాగే కాజు కిస్మిస్ కొద్దిగా కట్ చేసి పెట్టాము, మనం వేపించాం కదా. అవును. కుంకుమ కలర్, అలాగే ఫ్లేవర్ బాగుంటుంది, ఫ్లేవర్ కలర్ అది హెల్త్ కూడా మంచిది. పచ్చదారు మనం బూందీ కలిపిన తర్వాత కూడా వేసుకోవచ్చు. సో పంచదార పాకంలో మనం జీడిపప్పు, కిస్మిస్, సాఫ్రాన్, అలాగే ఇలాచీ పౌడర్ ఇవన్నీ కూడా వేసుకున్నాము, అలాగే చివరిగా పచ్చకర్పూరం కూడా వేసుకున్నాము. అది బాగా కలిసిన తర్వాత ఇప్పుడు ఇప్పుడు బూందీ దీనిలో కలిపి మనం ముందుగా ఫ్రై చేసుకుని పెట్టుకున్న బూంది ఈ పాకంలో వేసేసుకుందాం. ఇది ఒక 15 నిమిషాలు పడుతుందమ్మా, ఇది పీల్చాలి కదా. పీల్చాలి, అవును. ఆ బూందికి బాగా పాకం పట్టేంత వరకు మేబీ ఒక 5 నిమిషాల వరకు టైం పడుతుంది. వెంటనే చేసామనుకో తీపి దాన్ని ఉండదు, దాన్ని పట్టదు. సరే, వేపు తక్కువైనా ఇలా చేస్తున్నప్పుడు విరిగిపోయే ప్రమాదం, చాలా చక్కగా వేగింది. అవును, ఎక్కువ వేపిస్తే కూడా పీల్చదు, కొంచెం లైట్ గానే. ప్లేట్ లో తీసేసుకుంటే అపైతే అది చల్లారుతుంది, మనకి లడ్డూలు కట్టడానికి ఈజీగా ఉంటుంది. ప
ఆరాలి. అది ఆరితే కొంచెం మన గట్టిగా లడ్డూలు కట్టుకోవడానికి మనకు కరెక్ట్ గా ఉంటుంది. అందలాగా రావాలంటే మరీ పాకం తీగలాగా ఉంటే కష్టం. వేడి మీద కట్టడం కష్టం, మెయిన్ అది. కానీ ఇది చాలా డిఫరెంట్ గా ఉండేటువంటి రెసిపీ, అందరూ నేర్చుకోవచ్చు. నైవేద్యం మినహా కూడా పిల్లలకు కూడా ఇష్టపడతారు కదా బాగా. సో ఇటువంటి పండగల టైంలో చేసుకోవడమే కాకుండా మామూలు సమయాల్లో కూడా మీరు చేసుకోవడానికి కూడా కొంచెం నైపుణ్యం అవసరము. కానీ బట్ చేసుకోవచ్చు, మీరు కరెక్ట్ గా క్లీన్ గా అబ్జర్వ్ చేసినట్టయితే చేసుకోవచ్చు. ఇది చేయడానికి నైపుణ్యమో అవసరం, చేసుకోవాలంటే పుణ్యమో అవసరం. పుణ్యమో అవసరం, ఇప్పుడు రెండు అవసరమే. ఇలాగ చేస్తాం. ఇవేంటంటే మరి చల్లారినా రాదు లడ్డు, మరి వేడిగా ఉంటే పట్టలే, అది బాధ. దానికి అదే అనమాట, కొంచెం కష్టం, ఓపిక ఉండదు. అవి వచ్చేసింది. సో ఈ విధంగా అన్ని లడ్డూలు మనం తయారు చేస్తాం. విజయ్ గారు మొత్తానికి అలా ప్లేట్ లో మనము కాసేపు అలా ఆరబెట్టుకున్నటువంటి ఆ బూందీ ఏదైతే ఉందో దాన్ని లడ్డూ లాగా తయారు చేస్తారు. సో ఇలా అన్ని లడ్డూలు మేము తయారు చేసుకుని సిద్ధంగా పెట్టుకున్నాము. అండ్ అమ్మవారికి ఎంతో ప్రీతికరమైనటువంటి దద్దోజనము అలాగే బూందీ లడ్డు తయారైపోయాయి. మరి బూందీ లడ్డు మీరు తయారు చేసుకోవాలంటే దీనికి కావలసిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. బూందీ లడ్డు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: శనగపిండి, నూనె, కుంకుమ పువ్వు, ఇలాచీ పొడి, బాదం, కిస్మిస్. బూందీ లడ్డు తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక పాత్ర తీసుకుని అందులో శనగపిండి వేసి బాగా నీళ్లు పోసుకుని ఆ పిండిని జారుగా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక పాన్ లో నూనె వేసుకుని, నూనె కాస్త వేడైన తర్వాత శనగపిండి బ్యాటర్ ని బూందీ గెరటలో వేసుకుని నూనెలో వేసుకుని కాసేపు వేయించుకోవాలి. అలా తయారైన మిశ్రమాన్ని ఒక ప్లేట్లోకి తీసుకుని చల్లారనివ్వాలి. ఈలోపు పంచదార పాకం కూడా సిద్ధమవుతుంది. పంచదార పాకంలో ముందుగా వేయించుకొని పెట్టుకున్న జీడిపప్పు, కిస్మిస్, కుంకుమ పువ్వు, కొంచెం ఇలాచీ పొడి వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు చల్లారిన బూందీ మిశ్రమాన్ని ఈ పాకంలో వేసి కాసేపు నానబెట్టిన తర్వాత అది కాస్త చల్లార్చి లడ్డూల్లాగా ఒత్తుకుని ఒక పాత్రలో ఉంచి అమ్మవారికి నైవేద్యంగా సమర్పించాలి. మరి రెండు నైవేద్యాలు ఎలా తయారు చేసుకోవాలో మన చూసే ప్రేక్షకులు కూడా నేర్చేసుకున్నారు. ఇప్పుడు అమ్మవారు ఎదురు చూస్తూ ఉన్నారు, వీళ్ళు నా దగ్గరికి ఎప్పుడు వస్తారా, ఆ చక్కటి నాకు ఇష్టమైనటువంటి నైవేద్యాలను ఎప్పుడు సమర్పిస్తారా అని ఎదురు చూస్తూ ఉన్నారు. వచ్చేస్తున్నామమ్మా, వచ్చేస్తున్నాం నీ దగ్గరికే. సీతాద్రిశిఖరాన పగడాలు తాపించు మా తల్లి నత్తుకకు నీరాజనం. సీతాద్రిశిఖరాన పగడాల తాపించు మా తల్లి నత్తుకకు నీరాజనం. నింపైన నీరాజనం, భక్తికింపైన నీరాజనం. సీతాద్రిశిఖరాన పగడాలు తాపించు మా తల్లి నత్తునకు నీరాజనం. కెంపైన నీరాజనం, భక్తి కెంపైన నీరాజనం, భక్తి కెంపైన నీరాజనం, భక్తి కెంపైన నీరాజనం. అలాగే టీవీ చూస్తున్న ప్రేక్షకులకు కూడా హారాలు. ప్రసన్న గారు, కాంతి గారు అండ్ విజయ్ గారు, ఈరోజు ఆఖరి రోజు అంటే మనం ఇన్ని రోజులు అలా ప్రయాణిస్తూ ఇలా చక్కగా, అంటే మనం కూడా ఎంతో ఆనందంగా ఈ పండుగను జరుపుకుంటూ ఈ నవరాత్రులు కూడా అమ్మవారిని కూడా ఆనందపరిచాము. మరి ఎలా అనిపిస్తుంది కాంతి గారు మీకు, అంటే ఈ నవరాత్రులు కూడా కొత్తగా అనిపిస్తున్నాయా? ఈసారి ఈటీవీ అభిరుచి ప్రేక్షకులందరితో కలిసి చేసుకుంటున్నాం కదా. ఈటీవీ అనేది మన తెలుగు వారందరికీ చాలా హృదయానికి దగ్గరగా ఉన్న టెలివిజన్. అందులో మనం ఈ కార్యక్రమం చేసుకోవటం చాలా అద్భుతంగా అనిపిస్తుంది నాకు. అమ్మవారిని నిలుపుకుని ప్రతిరోజు చక్కగా మీ శ్లోకంతో ప్రతి కార్యక్రమం మొదలవుతూ ఉంటుంది. అది ఇంకా ఆనందం. అమ్మవారు అవకాశాన్ని ఇచ్చారు నాకు, ఈటీవీ వారు కూడా ఇచ్చారు.
మీ అందరికి ఈటీవీ వారికి మరొకసారి దసరా శుభాకాంక్షలతో నమస్కారం. సాయి ప్రసన్న గారు, మరి మీరు మాకు నిజంగా చెప్పాలంటే సాయి ప్రసన్న గారు ఆధ్యాత్మికవేత్త, అంటే ఎన్నో కార్యక్రమాల్లో మనం చూస్తున్నాం, కానీ ఈ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మన ఈటీవీ అభిరుచి ప్రేక్షకులకు అలాగే మాకు ఎన్ని ఎన్ని కొత్త విషయాలు, ఎన్ని తెలియని కథలు ఆవిడ మనందరికీ చెప్పి, ఆహా అంటే నవరాత్రులు అంటే ఇవా, ఈ అలంకరణకి ఇటువంటి ప్రాశస్త్యం ఉందా అని ఎన్నో విషయాలను మనకు తెలియజేశారు. చాలా చాలా థ్యాంక్స్. ధన్యవాదాలండి. ఈ నవరాత్రి ఉత్సవాలు ఎప్పుడు చేసుకుంటాం, కానీ ఇంత వేడుకగా అభిరుచి ఈటీవీ అభిరుచితో చేసుకోవడం వల్ల ఈటీవీ వారి అభిరుచి కూడా ఎంతో మాకు ప్రేక్షకులకి తెలిసింది. అమ్మవారి కృప ఈ విజయదశమికి చాలా పుష్కలంగా ఉందని దీంతోనే మాకు అర్థమవుతుంది. చాలా సంతోషం అండి. అలాగే విజయ్ గారు, మరి పండగ అరంగానే నైవేద్యము, అమ్మవారికి నైవేద్యాన్ని సమర్పించి ప్రతిరోజు రకరకాల నైవేద్యాలు మీ చేత్తో మీరు వండి పెట్టారు. ఎందుకంటే ఈటీవీ వారితో పరిచయం దాదాపు 20 సంవత్సరాలు అవుతుంది. నాకు అసలు ఏదో పుట్టింటికి వచ్చినట్టుగా అనిపిస్తుంది అన్నమాట. ఇది అమ్మవారి అది అనుగ్రహం వలన మళ్ళీ నేను ఈటీవీకి రావడం, అంటే అది ఎప్పుడూ నాకు కంటిన్యూగానే ఉంది. వాళ్లతో సహచర్యం 20 సంవత్సరాలు అయింది పరిచయం అయ్యి, నేను అసలు ఎప్పుడు రుణపడి కాదు, అసలు ఏం చెప్పాలో అర్థం కాదు, పుట్టింటికి వచ్చినట్టుగానే ఉంది. అసలు నాకు ఇంకా చెప్పలేదు అనమాట, అంత ఆనందంగా ఉంది. ఆ టీం వాళ్ళు ఏంటి, వాళ్ళు అందరూ కూడా నాకు అసలు ఇంట్లో వాళ్ళ మాదిరిగా అనిపిస్తారు. అమ్మవారు మళ్ళీ ఈ దసరా ఉత్సవాలు కూడా నన్ను రప్పించుకొని చేయడం నా అదృష్టం. ఇటువంటి కార్యక్రమంలో మనకు పాలు పంచుకునేటువంటి అదృష్టాన్ని అమ్మవారే కలిగించారు, ఈటీవీ వారు కూడాను. వాళ్ళందరికీ ఎప్పుడు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అమ్మవారు మన అందరినీ అనుగ్రహించాలి, అలాగే చూస్తున్న ప్రేక్షకులకు అందరికీ కూడా దసరా శుభాకాంక్షలు. అందరూ కూడా అందరి కోరికలు తీరాలి, అందరూ సంతోషంగా ఉండాలి. విజయ గారు చెప్పినట్టుగా, సాయి ప్రసన్న గారు చెప్పినట్టుగా, అలాగే కాంతి శాస్త్రి గారు చెప్పినట్టుగా ఈ నవరాత్రులు కూడా మేమందరం ఒక కుటుంబం లాగా ఎంతో ఆనందంగా, అంటే ఇప్పుడు ఏ ఊర్లో చూసినా, ఏ గ్రామంలో ఏ వీధిలో చూసినా దసరా పండగ హడావిడి, నవరాత్రులు కూడా మారు మ్రోగిపోతూ ఉంటుంది. ఉత్సవాలు, మండపాలు, పూలు, ఇంకా ఎన్నో రకరకాలు. మరి ఇటువంటి సమయంలో ఈటీవీ అభిరుచి వాళ్ళు ఇటువంటి అవకాశాన్ని మాకు కలిగించినందుకు, ఇలా అమ్మవారిని కళ్ళారా దగ్గర నుంచి చూసే అవకాశం మాకు ఇచ్చినందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఒక మాటలో చెప్పాలంటే ఈ దసరా చాలా సరదాగా గడిచింది. ఇవన్నీ కూడా తీపి జ్ఞాపకాలు. అవును, అలాగే అమ్మవారి ఆశీస్సులు మా అందరిపై, ఈటీవీ అభిరుచిపై, ఈటీవీపై, మీ అందరిపై కూడా ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, స్వర్ణ కవచాలంకృత అమ్మవారి దగ్గర నుండి ఈ రోజు రాజరాజేశ్వరి అమ్మవారి వరకు ఈ 10 రోజులు 9 రాత్రులు ఎంతో ఆనందంగా ఒక సంబరంలా మీ అందరం జరుపుకున్నామండి. ప్రతిరోజు ఒక అలంకరణ, ప్రతి అలంకారానికి ఒక ప్రాశస్త్యం, ప్రతిరోజు రకరకాల నైవేద్యాలు ఇలా అమ్మవారికి సమర్పించుకుంటూ, అమ్మవారి గురించి బోల్డ్ విషయాలు తెలుసుకుంటూ, అమ్మవారికి సంబంధించి బోల్డ్ శ్లోకాలు, కృతులు పాడుకుంటూ అలా ఆనందంగా గడిచిపోయామండి. ఈరోజు ఈ ఆనందం మాకు ఎలా ఉందో, ప్రతిరోజు కూడా ఇదే విధంగా మీరు మనందరం కూడా ఆనందంగా ఉండాలి, ఆ అమ్మవారి ఆశీస్సులు మనపై ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇదండి గాయత్రి గోల్డ్ రిఫైన్ సన్ఫ్లవర్ ఆయిల్ నవరాత్రులు నవ నైవేద్యాలు, పవర్డ్ బై జెమ్స్ ఫెమి వరల్డ్ విజయవాడ. మరో చక్కటి పండుగతో, మరో చక్కటి వేడుకలో మళ్లీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.
కార్యక్రమాన్ని యూట్యూబ్ లో చూడాలనుకుంటే www.youtube.com/etvabiruchilo చూడొచ్చు. ఫేస్బుక్ లో చూడాలంటే www.facebook.com/etvabiruchilo లాగాన్ అయితే సరిపోతుంది.